అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఈరోజు మరో గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచిన గీత, మీరు చూస్తున్న గీత డిబిఆర్ మెమోరియల్ రణ యొక్క చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాము. చూడడానికి మనం రణ ఎట్లుండదంటే, చూడడానికి రెండు పొడవాటి కొమ్ములతో గంభీరంగా కనిపించే రణ. పుట్టిన ఊరు గురించి పక్కాగా తెలియదు, కానీ ఆ ఒక్క దూడలో జతలోని రణ అప్పుడు 6 నెలల వయసు ఉన్నది. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఈ లక్ష్మయ్య గారు మరియు రణాన్ని తీసుకొని వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దూడల్ని బాగా మేపినారు. సేద్యం కానీ అరక దున్నడం కానీ ఇట్లాంటివి ఏవి చేపలేదు దాదాపు 2 సంవత్సరాల వరకు. ఆ 2 సంవత్సరాలు కూడా దూడలు బలం రావాలని చెప్పేసి కొంచెం బాగా మేపినారు ఆ 2 దూడలు. అందులో ఒకటి రణ. తర్వాత 2 పళ్ళకు వచ్చినప్పుడు దాన్ని కాడిగట్టి అరకదూడను బాగా అలవాటు చేసినారు దానికి. అప్పటి నుంచి 2 పళ్ళు వచ్చినాక, అంటే దాదాపు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, 2 పళ్ళకు వచ్చిన తర్వాత దానికి అరకదున్నడం ఇవన్నీ బాగా అలవాటు చేసినారు. దాదాపు 1.5 సంవత్సరం పాటు ఇలా అరకదున్నుతూ ఇలా సేద్యం చేస్తూ కాడికి బాగా అలవాటు పడినది. లక్ష్మయ్య గారు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు ఈ ఇద్దరు కూడా ఆ గిత్తను చూసుకుంటా ఉన్నారు. అది కోదాడ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాని యొక్క చరిత్ర తెలుసుకుందాము. ఒంగోలు జాతి పశువులకు గొప్ప సంతగా పేరు కాంచిన కోదాడ సంత నుండి 6 నెలలు దూడగా ఉన్నప్పుడు సూదపల్లి గ్రామము డోన్ మండలం వారు కొనుగోలు చేసినారు. అక్కడ వాళ్ళు కోదాడ సంత నుంచి వచ్చిన దూడల్ని కొనుగోలు చేసినారు. అక్కడి నుండి కే నడిపి లక్ష్మయ్య గారు చెలిమెల్ల గ్రామం పాములపాడు మండలం నంద్యాల జిల్లా వారు 50,000 రూపాయలకు వారి దగ్గర నుండి ఒక దూడ జతను, ఒక 2 దూడలను కొనుగోలు చేసినారు. అందులోని ఒక దూడ రణ. వీళ్ళిద్దరూ ఆ గిత్తను చూసి బండలాగలేదు అనుకోని ఉన్నారు. ఎందుకంటే అది చూడడానికి బాగా చాలా పల్చగా మేకపిల్లలాగా ఉండిందంట. అది వాళ్ళు చెప్పడంతో అట్లా అనుకున్నారు. కానీ గొప్ప గొప్ప గిత్తలన్నీ కూడా మనము స్టార్టింగ్ తక్కువ అంచనా వేసినట్టే అలాంటివన్నీ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి. అటువంటి గిత్తులలో కూడా రణ ఒకటి. తర్వాత 2 పళ్ళకు వచ్చిన కాడి కట్టినారు. ఆ తర్వాత లక్ష్మయ్య గారు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు దానికి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది బాగా అల్లరి చేస్తా ఉండేది, పొడుస్తా ఉండేది కూడా ఎద్దు, కాబట్టి కుదురుగా ఉండేది కాదు. ఒక అనామక స్థాయి నుండి పతాక స్థాయి వరకు బండ బరువు లెక్క చేయకుండా తోలింది. ఇప్పటి వరకు కూడా ఎంతటి బండనైనా సరే కళ్ళంకి కొట్టగానే దూరితే ఆ బండ 4 అడుగుల పైగా లేగుతుంది. అంతటి స్పీడ్గా రణ దూరుతుంది. తర్వాత లక్ష్మయ్య గారు 4 పళ్ళల్లో వారి దగ్గర ఉన్న ఒక గిత్తతో జత చేసి బండ కట్టినారు. అప్పుడు 4 పళ్ళకు వచ్చిన తర్వాత దానికి ట్రైనింగ్ ఇచ్చినారు. అప్పుడు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసినారు. అక్కడి నుండి రణ బండలాడడం ప్రారంభించింది. అలాగే ఇంకా మెల్లిగా అలవాటు పడి ట్రైనింగ్ ఇస్తూ పందాలలో పాల్గొన్నారు. దీనికి జత ఎద్దు సరిపోగా దాదాపు అది ఎప్పుడు 4, 5, 6 ఇట్లాంటి స్థానాలలో పడింది 4 పళ్ళల్లో ఉన్నప్పుడు. కానీ ఈ గిత్త వచ్చేసి కాడి కట్టిన వెంటనే చూడడానికి చాలా అనుకువగా చిన్నగా ఉన్నా కూడా, మేకపిల్లలాగా ఉన్నా కూడా ఎప్పుడు తప్పు చేయలేదు ఎద్దు అనేది. ఎంతటి బండ అయినా సరే అవలీలగా లాగేది. కాడి మీద పెట్టుకున్న తర్వాత ఇంకా తప్పు చేసే ఆలోచనే లేకోకుండా లాగేది. ఏ రోజు కూడా తోలే వారితో ఒక్క దెబ్బ కూడా కొట్టించుకోలేదు. అది కోర్టు ప్రాంగణంలో తనదైన ప్రదర్శనతో మంటలు పుట్టించేది. కోర్టులో అట్లాంటి ప్రదర్శన ఇది చూపించేది. పక్క ఎద్దు ఎంత బాగా తోలుకోకుండా గానీ దీని పని దీని చేసేది, అంత బాగా తోలేది. అలా 6 పళ్ళ వరకు వచ్చింది. 6 పళ్ళలో కూడా దీని జతకు ఏది సెట్ అవ్వక దాదాపు 6 పళ్ళల వరకే 17 ఎద్దులు మార్చినారు దీని జతకి. అంటే పొత్తులతో కంబైన్డ్ ఆడి కూడా, లేదా వాళ్ళ సొంత ఎద్దులు పెట్టుకున్నా కూడా దాంతో దీని పక్కన 17 గిత్తలు మారినాయి. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారంలో నిర్వహించిన 6 పళ్ళ విభాగంలో చింతకుంట, ఆళ్ళగడ్డ దగ్గర చింతకుంట గ్రామానికి చెందిన గిత్తతో కంబైన్ ఆడింది. ఆ రోజు ఓంకారంలో మంచి ప్రదర్శన ఇచ్చి 2 బహుమతులు, ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా తెలీదు, ఆ 2 బహుమతులలో ఒకటి కైవసం చేసుకుంది. అక్కడ బీరం సుధాకర్ రెడ్డి గారు అలియాస్ బిఎస్ఎస్ రెడ్డి గారు
వారి డ్రైవర్ నాగేశ్వరరెడ్డి గారు ఆ రణాన్ని చూసినారు అక్కడ. తర్వాత మరుసటి రోజు ఓర్వకల్లు ఆరుపల్ల విభాగంలో బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్న బాపట్ల జత బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. అది 14 లక్షలు కొనుగోలు చేసినారు ఆ టైంలో. ఆ జతలోని లెఫ్ట్ సైడ్ గిత్తకి పొత్తుతో ఆడదామని చెప్పేసి ఓర్వకల్లు కాలబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఓర్వకల్లు విభాగంలో పొత్తు ఆడాలని చెప్పేసి మాట్లాడుకుని అక్కడికి వచ్చి ఓర్వకల్లు విభాగంలో పొత్తాడారు. ఈ బాపట్ల గిత్తు వచ్చేసి రణా పక్కన 18 ఎద్దు, అంటే ఆరు పల్లల్లోనే దాదాపు 18 ఎద్దులు మారినాయి రణా పక్కన. దాని స్పీడు, దాని కళ్ళెం కొట్టే దూరడం కట్టుకోలేక ఏ ఎద్దు కూడా రణా స్పీడ్ నిలవలేకపోయింది. అలా ఆరు పల్ల విభాగం వరకు దాదాపు 18 గిత్తలు మారినాయి. ఈ ఆ సమయంలో అంటే ఓరొకళ్ళు కాలుబుగ్గ రాశివరాత్రి సమయంలో నెల్లూరు రామకోటయ్య గారు కేశానిపల్లి గ్రామం వారి ఆరుపల్ల గిత్తులు స్టేట్లోనే టాప్గా తోలేవి. ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కైవసం చేసుకుంటూ ఉన్నారు. కాలుబుగ్గ ఆరుపల్ల విభాగంలో కూడా పాల్గొనడానికి వచ్చింది ఆ రోజు. ఆ రోజు రణ ఈ కంబైన్డ్ బాపట్ల గిత్త బిఎస్ఎస్ రెడ్డి గారిది ఇవి రెండు వేస్తే మొదటిసారి వాటికి కేశానిపల్లి గిత్తలకు ఓటు రుచి చూపించాయి. దాదాపు 200 అడుగులు ఎక్కువ తోలి కాలుబుగ్గలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. వెంటనే బిఎస్ఎస్ రెడ్డి గారు ఏమాత్రం ఆలోచించకుండా ఈ గిత్తకు మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా తోలుతుంది మనకి అని చెప్పేసి దాని మీద ఉన్న నమ్మకంతో 530,000 కొనుగోలు చేసినారు నడిపి లక్ష్మయ్య గారి దగ్గర నుంచి చెల్లిమెల్ల వారు. అక్కడ ఇది రణ స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ రణ. రణ వచ్చేసి ఇంకా బిఎస్ఎస్ రెడ్డి గారు కొనుగోలు చేసినారు. బిఎస్ఎస్ రెడ్డి గారు కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా జైత్రయాత్ర మొదలైంది. రణాకు సరైన జోడి కుదిరింది, అదే బాపట్ల గిత్త. ఆ సంవత్సరం ఆరు పల్లె విభాగంలో ఏకదాటిగా 51 పందాలు ఆడింది బాపట్ల గిత్తతో. ఆ 51 పందాల్లో 50 పందాల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. 1 పందెం 2వ బహుమతి కైవసం చేసుకుంది. ఇలా నిర్విరామంగా 15 రోజుల పాటు దూరంగా ఉన్న ఆరు పల్లె పందాలకు పాల్గొని అన్ని మొదటి బహుమతి కైవసం చేసుకుంది. డైలీ ఆడినా కూడా అది ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఇంత మొండి పట్టు జరగలది రణ. చాలా చక్కగా లాగేది, అన్ని మొదటి బహుమతి కైవసం చేసుకుంది. ఇట్లా దీని తర్వాత పల్లేసి న్యూ కేటగిరీ విభాగానికి సిద్ధమైంది. ఇంకప్పుడు బాపట్ల గిత్త ఆరోగ్యం బాగాలేక బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్న వల్లూరు గిత్త అంటే దాని పేరు గుణ. ఆ గిత్తనే మళ్ళీ గుణ అనే డివిఆర్ వారి నామకరణం చేసినారు. ఆ గుణ వచ్చేసి రణాకి జతగా బిఎస్ఎస్ రెడ్డి గారు న్యూ కేటగిరీ విభాగంలో బేటాలు వేసుకుని రణాకి జతగా న్యూ కేటగిరీ విభాగంలో దించినారు. రణా కంటే గుణ కొంచెం వయసులో పెద్దది. ఇంకా న్యూ కేటగిరీ విభాగంలో రణా గుణ గిత్తల పరంపర మొదలైంది. దాదాపు బిఎస్ఎస్ రెడ్డి గారు దగ్గర 6 పందాలు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని అందులో 5 పందాలు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. 6వ పందెం కానూరు దగ్గర పటమటి లంకలో జరిగింది. అక్కడ 2వ బహుమతి కైవసం చేసుకుంది. అక్కడ డివిఆర్ మెమోరియల్ దేవభక్తిని చక్రవర్తి గారు ఆ గిత్తలను చూసి వాటి మీద ఇష్టంతో ఇవి చాలా మంచి పేరు తీసుకొని వస్తాయనే నమ్మకంతో కొద్ది రోజులకే రణాగుణ జతను అక్షరాల 25 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినారు. ఆ సమయంలో ఆ గిత్తల విలువ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ మొత్తము. అప్పటి వరకు 25 లక్షలు పెట్టి గిత్తలంటే ఎవరు కూడా కొనలేకున్నారు. కానీ ఆయన రణాగుణాన్ని చూసి ఆ గిత్తలను నచ్చి ఇవి మన కాడ ఉంటే మంచి పేరు తీసుకుని వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతలు, అవి కూడా మంచి పేరు తీసుకుని వస్తాయి, వాటికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి అది రణాగుణ జతని కొనుగోలు చేసినారు. తర్వాత ఇంకా రణాగుణ జతగా డివిఆర్ మెమోరియల్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెట్టినాయి. అనుకున్న విధంగానే వారి పేరును శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళినాయి. వారి దగ్గర న్యూ కేటగిరీ, సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఎక్కడికి వెళ్ళినా మొదటి మొదటి కైవసం చేసుకున్నాయి. తర్వాత జూనియర్ విభాగంలో గుణ ఆరోగ్యం సరిగ్గా లేనందున ధీరాకు జతగా 2021 చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన జూనియర్ విభాగంలో మొదటిసారి రణ అండ్ ధీరా జతగా ఆరంగరేటం చేశాయి. రణ ధీరా వచ్చేసి మొత్తం ఇప్పుడున్న బెస్ట్ పేర్స్ ఇన్ స్టేట్స్ లో ఏమన్నా ఉన్నాయంటే అది రణ ధీరా అనే జత ఫస్ట్ మనకు గుర్తొస్తుంది. అటువంటి మంచి జత రణ ధీరా. అట్లా సెట్ అయినాయి 2 ఎద్దులు కూడా. వాటి స్పీడు, వాటి బరువు మోసే కెపాసిటీ రెండు ఎక్కువ గలవి. 2021 చిల్లీస్ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్స్ విభాగంలో మొదటిసారి జత కట్టినాయి. తర్వాత మరలా 2021 సంవత్సరంలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. అదే గుంటూరు కోర్టులో 2022 సంవత్సరంలో 2021 సంవత్సరంలో
చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన సీనియర్స్ విభాగంలో అక్కడే మళ్ళీ పందాల పాటు 7 పందాలు గుడివాడ, నర్సరావుపేట, మహానంది, మేళ్లచెరు, ట్రాక్టర్, కుంచనపల్లి, గుంటూరు, కుప్పరావురు, పెద్ద చెప్పలి, జమలమడుగు, ఇలా మొత్తం సీనియర్ లో 10 పందాలు ఆడింది. వాళ్ళందరికీ సగర్వంగా నిలబెట్టిన గిత్త వారి పేరుని గాని రాష్ట్ర నలుమూలల నలువైపు ఇక నుంచి